మీకు సహచర ప్యానలిస్టులకి వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వచ్చేశారు అని మీరెందుకు భయపడుతున్నారు అని చెప్పేసి విపక్షాల వాదన అధికార పక్షం మీద. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే ఎవరు ఒక స్టాండ్ మాతో ప్రశాంత్ కిషోర్ వచ్చేసారు, మేము ఇక గెలిచేస్తున్నాము అనే నెరేటివ్ ఒక టెలుగుదేశం పార్టీ బిల్డ్ చేసుకోవాలంటే దాన్ని కౌంటర్ చేసుకొని లేదు, ఆయన వల్ల ఏమీ ఉపయోగం లేదు, ఆయన వల్ల ఏమీ డ్యామేజ్ కాదు మాకు అని చెప్పుకోవడం అనేది వైసీపీ ఒక బాధ్యత. అది ఆ చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు ఎందుకు అని అంటే, అది ఎవరైనా సరే మీ స్టాండ్ వాళ్ళు చెప్పుకున్నప్పుడు దానివల్ల మాకు పెద్ద నష్టం ఏమీ జరగదు అని చెప్పేసి చెప్పుకుంటారు. అంటే ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా, అంబటి రాంబాబు గారు ట్వీట్ భయపడుతున్నారని. ఇప్పుడు లోకేష్ మాట్లాడలేదు, పీకే మాట్లాడ, చంద్రబాబు అసలు ఆ భేటీ గురించి టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు మాట్లాడలేదు. కానీ భేటీ జరిగింది అయితే వాస్తవం, భేటీ జరిగింది కరెక్ట్, కానీ ఇక్కడ జాతీయ రాజకీయాల దృష్టిలో కూడా సీనియర్ నాయకుడు అని కలిశాను, దీని గురించి చెప్పు ఊహించుకోవద్దని కూడా చెప్పాడు. అయితే జాతీయ రాజకీయ పబ్లిక్ స్టేట్మెంట్, లోక్సభ ఎన్నికల దృష్ట్యా జాతీయ సమీకరణాలు కూడా ఉన్నాయి. సో ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు ఆహ్వానించే ఒక దూతగా కూడా వచ్చి ఉండొచ్చు, లోపల ఏం జరుగుతుందో దాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి టీడీపీని దగ్గర రానివ్వట్లేదు కాబట్టి, అంటే ఒకవేళ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచింటే ఈ పార్టీకి టీడీపీ బహుశా ఇండియా కూటమిలో ఉండేదేమో, కానీ అక్కడ కూడా నిరాశాజనకమైన ఫలితాలు కాంగ్రెస్కి రావడంతో రాబోయే ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అని ఒక విషయం చంద్రబాబు నాయుడుకి ఆలోచిస్తుండొచ్చు. లేకపోతే ఈ పార్టీకి ఒక నిర్ణయం తీసుకుని ఆయన ఇండియా కూటమికి వెళ్ళటం అనేది జరిగిపోయి ఉండేది, అంటే ఒకవేళ ఇండియా కూటమి బలపడుతుంది అనుకుంటే. అటువంటి సంకేతాలు ఏమీ లేవు కాబట్టి ఆ దిశగా ఆయన అడుగులు వేస్తారని, అడుగులు వేయలేదు కాబట్టి అక్కడి నుంచి ఒక మెసెంజర్ వచ్చిండొచ్చు, దయచేసి మా ఇండియా కూటమిలోకి రండి అది ఇది అని. అంటే వాళ్ళు కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో కొద్దిగా టైట్ ఫైట్ ఉండదు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాము అది ఇది అని చర్చలు ఏదో చెప్పి ఉన్నట్టుంది. ఇంకా సరే ఇక చిన్న చిన్న విషయాలు, కోడి కత్తి కేసు, మల్లెల బాబ్జీ కేసు, ప్రజలందరి మధ్యలో ఉన్నాయి పదే పదే పదే. కోడి కత్తి కేసు అనేది అప్పట్లో ఎలక్షన్స్ లో చాలా కీలక భూమిక కదా, ఇవన్నీ కూడా వివేక హత్య కేసు కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఇవన్నీ ఎలక్షన్స్ లో ముందు జరిగినటువంటి అంశాలు ఇవన్నీ. అంటే ఇప్పుడు సార్ ఏమంటున్నాడు శ్రీరామ్ ప్రసాద్ గారు, గొడ్డలి కేసు ఏంటి అని, గొడ్డలి పోటు గుండె పోటు అంటారు, గుండె పోటు అని ఎవరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, లేకపోతే భారతి గారు ఇచ్చారా, ఎవరు ఇచ్చారు? ఓకే, ఇప్పుడు గుండెపోటు అసలు ముందు వచ్చిన దేశాలు అంటారు. ఇప్పుడు ఆయన టాపిక్ మొత్తం ఇప్పుడు వివేక హత్య గురించి అంటే చాలా డీప్ పోలీస్ రికార్డ్స్ లో, సెపరేట్ గా పోలీస్ రికార్డ్ లో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు అది గుండెపోటు అని చెప్పి ఉంది పోలీస్ రికార్డ్స్ లో. సునీత గారి హస్బెండ్ పోలీసులకి అది గుండెపోటు చెప్పారని రికార్డ్స్ లో ఉంది. దాన్ని పెట్టుకుంటే సరే, అసలు అప్పుడు జరిగింది ఏంటంటే అందరికీ తెలుసు, ఇప్పుడు ఆడి కోర్టులో ఉన్న విషయాలు కాబట్టి. సిబిఐ వాళ్ళు ఎవరు కాపాదించారు, ఎవరికి ఎందుకంటే ఏపీలో కాదని చెప్పి కుమార్తె తెలంగాణకు వచ్చినారు, అప్పుడు ఇంకా కేసు నడుస్తుంది. ఇక్కడ మీ ఛానల్ లో చెప్పండి, మీ అనుకూల ఛానల్స్ మీ అనుకూల ఛానల్స్ కూర్చున్నారు కదా రాజశేఖర్ గారు, మీ అనుకూల ఛానల్స్ కూర్చుని మీ అనుకూల ఛానల్స్ ఉన్నారు చెప్పండి, ముందు శ్రీరామ నీతిని చెప్పండి, మీ అనుకూల ఛానల్స్ లో, మీ అనుకూల ఛానల్స్ ఉన్నారు చెప్పండి. ఎన్డీఏ కాదు ఏది, కాంగ్రెస్ తో వెళ్తారని చంద్రబాబు మీకు ఎవరైనా చెప్పారా? మా అనాలిసిస్ అండి, అది మా అనాలిసిస్ అండి, అది మా అనాలిసిస్, అది మా అనాలిసిస్. గాంధీ భవన్ లో మీ పచ్చ జెండాలు ఎందుకు వెళ్ళి, గాంధీ భవన్ కి మీ పచ్చ జెండాలు ఎందుకు వెళ్ళి? ఒక అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని ఏమండి, వాళ్ళు కేసులు ఎదుర్కొంటారండి, ఏమండి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కేసులు ఎదుర్కొంటారు, కేసులు లేకుండా ఉన్నాయి కదా, ఏమండి దేవినేని కుటుంబంలో. ప్లీజ్ అండి, రాజశేఖర్ గారు, శివరామ ప్రసాద్ గారు, వెంకటరమణ బాలయ్య కాజల్ మీద కేసు లేదు, ప్లీజ్ డైవర్ట్ అవుతుంది, ప్లీజ్ రాజశేఖర్ గారు, ప్లీజ్ రాజశేఖర్ గారు, ఓకే ప్లీజ్ రాజశేఖర్ గారు, మీకు నచ్చినట్టుగా టాపిక్ తీసుకెళ్తా అంటే కాదు, మనం ఒక టాపిక్ తీసుకున్నాం దానికి స్టిక్కనే ఉంది, వివేక హత్య గురించి ఇప్పుడు మన టాపిక్ కాదు. ఓకే మేడం, ఏదో గొడవలు పడతారు ఓకే, అక్కడ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంతకు మించి అయితే వద్దు. సరే, అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్
ఆయన స్వయంగా యూపీ ఎన్నికల్లో మహాగఠబంధన్ ఒక ప్రయోగం చేసి 2017లో ఘోరంగా ఓడిపోయారు. సో ఆల్వేస్ సక్సెస్ ఆయన వెంట ఉంటుందని చెప్పడానికి లేదు. సో ఆయన అక్కడ ఫెయిల్ అయ్యారు. ఆయన తర్వాత నితీష్ కుమార్ పార్టీలో చేరారు, అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అక్కడ విఫలమయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిస్తే నేను ఈ చేస్తాను ఇలా చేస్తానని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన స్వాగతించలేదు. సో పీపుల్ ఆర్ నాట్, అందరూ ఆయన స్వాగతిస్తానని చెప్పడానికి లేదు. డెస్పరేట్గా ఉన్న పార్టీలు ఒక్కోసారి అన్ని ప్రయత్నాలు అన్ని సలహాలు తీసుకుంటారు కాబట్టి అందులో భాగంగా వచ్చి ఉండొచ్చు, లేకపోతే కేంద్ర రాజకీయాల్లో భాగంగా వచ్చి ఉండొచ్చు. ఇక లోకేష్ గారు షర్మిల గారికి గిఫ్ట్ పంపించారు. సో ఎన్ని జరగట్లేదు, ఎన్ని జరగలేదు కదా, మళ్ళీ చెప్తే మళ్ళీ ఆయన కోపం వస్తుంది. నేను చెప్తా, నేను చెప్తా, ఇదే షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల, నేను తెలంగాణ బిడ్డను అన్నారు, తెలంగాణ బిడ్డను అన్నారు. ఏపీ పాలిటిక్స్ లో వైఎస్ఆర్సీపీ అధికారం రావడానికి ఆమె యొక్క పాదయాత్ర కూడా కీలక భూమిక పోషించింది. వైఎస్ఆర్ సిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయలక్ష్మి కూడా ఆ పార్టీ విజయంలో పాత్ర పోషించిన తర్వాత, విజయాన్ని సాధించిన తర్వాత అదే సభాముఖంగా వచ్చి నా కూతుర్ని కాపాడుకుంటానని చెప్పి తెలంగాణకు వచ్చినారు. ఓకే, కానీ ఈ విషయానికి వస్తే, ఏదైతే కర్ణాటక నుంచి డికే శివకుమార్ కి ఇదే విధంగా బర్త్డే విషెస్ చెప్పడంతోనే కాంగ్రెస్ తో పాటు వెళ్ళడానికి ఒక స్టెప్ అయితే ముందుకు వేశారు షర్మిల, మనకి గుర్తుంది. ఇక్కడ కాంగ్రెస్ గతాన్ని ఎవరు మార్చలేరు కదా. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచింది కాబట్టి తెలంగాణలో గెలిచిందని, తెలంగాణ గెలిచింది కాబట్టి పక్కన ఆంధ్రప్రదేశ్లో గెలిచింది, గెలిచింది ఓడిపోయింది కాదు. షర్మిల స్టెప్ గురించి మాట్లాడుతారు, కర్ణాటక నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీతో మాడుకుని ఈ విధంగా టర్న్ అయితే జరిగింది. ఇప్పుడు లోకేష్కి ఎప్పుడూ లేదే, లోకేష్ గిఫ్ట్లు పంపించడం ఎందుకు జరుగుతోంది అంటే, గెలిచే పార్టీ కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తున్నారా? పార్టీ నిస్సహాయస్థితిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క ఓటుని తమ జోల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇదే గిఫ్ట్ షర్మిలకి పంపించే బదులు అంటే ఆమె ఒక సిగ్నల్ ఇస్తున్నారు, దాన్ని మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి. రీట్వీట్ వెళ్ళింది, నాకు గిఫ్ట్ పంపించినందుకు ధన్యవాదాలు, డెఫినెట్ గా అది పొలిటికల్ గా ఎంతవరకు దాన్ని ఒక ఇండికేషన్ అంటే, నేను మీ వైపు చూస్తున్నాను ఇండికేషన్ పంపిస్తే పొలిటికల్ గా ఎంతవరకు అది ఇదవుతుందని చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎస్పెషల్లీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణలో గెలిచింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఈ రోజు వరకు లేదు. అలాగే 2019 షర్మిలను దింపినా ఎవరు దింపినా సరే, 2019 నుంచి ఈ రోజు వరకు అంటే 2014-19 వదిలేసినా గానీ 2019 నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి 54 లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభలో కూడా గణనీయమైన సంఖ్య ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఆ పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి లేకపోయినా గానీ ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్కి మేము ఇది చేస్తామని మాట్లాడలేదు. ఈ 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మేము ఏదో చేసేస్తాము, ఎవరినో తీసుకొస్తామంటే ప్రజలు ఏమంత పిచ్చోళ్ళు కాదు. గత 9 సంవత్సరాలు గత ఎంపీలు విందుకు సంబంధించి ఏం చెప్తారు, ఏదైతే ఎంపీలు రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని చెప్పి ఏ విధంగా వెళ్తారు అంటూ ఏదైతే వెళ్ళినటువంటి ఎంపీలకి ఒక విధమైన డెఫినెట్ గా వార్నింగ్ ఉంటుంది. ఎన్నికల టైంలో అది కార్డియల్ మీటింగ్ మేము వెళ్తాము అని చెప్పుకోవడానికి లేదు, ఎన్నికల వాతావరణం. ఎంపీలు వెళ్ళడం కూడా అనాలోచితంగా వెళ్ళారా లేకపోతే ఎలా వెళ్ళారా అనుకోవచ్చు, కానీ ఒక విధమైన ఒక థ్రెట్ ఇద్దాము లేకపోతే బ్లాక్ మెయిలింగ్, మాకు టికెట్ ఇవ్వకపోతే మేము పార్టీ పెడతామని హెచ్చరిక ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, ఇవన్నీ చేసి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఏంటంటే ఓడిపోతుంది, వైసీపీకి వ్యతిరేకత ఉంది. నిన్న చంద్రబాబు కూడా ఒక కామెంట్ చేస్తున్నారు, వలసలు స్టార్ట్ అయ్యాయి, వలసలు రాబోతున్నారు అని. ఇదే ఇండికేషన్ సేమ్ తెలంగాణ పాలిటిక్స్, అంటే రెండు తెలుగు రాష్ట్రాలను కంపేర్ చేసుకుంటే మనకు అప్పటి వరకు స్తబ్దుగా ఉంది కాంగ్రెస్ పార్టీ. వార్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కింద ఉన్న టైంలో, ఏదైతే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ లో చేరికలు స్టార్ట్ అయ్యాయి, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఒక్కసారిగా టఫ్ ఫైట్ ఇస్తున్న దగ్గర నుంచి విజయం అందుకున్నటువంటి స్టేజ్ కి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ బీజేపీ బ్లండర్, బండి సంజయ్ తొలగించకపోతే కాంగ్రెస్ లో హంగ్ వచ్చేది. బహుశా ఈ రోజున బండి సంజయ్ చేరికలు అదే బండి సంజయ్ ని మొదలైన తర్వాత లేదు కదా, ఇక్కడ బండి సంజయ్ లేడు కదా, పవన్ కళ్యాణ్ బండి సంజయ్ పాత్ర ఏం పోషించట్లేదు కదా. ఆయన ఇండిపెండెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ అనే పరిస్థితి లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్యారెట్ చిలక బలుకులు చంద్రబాబు నాయుడు చెప్పినవి ఆయన ప్యారెట్ చేస్తూ ఉంటారు, కానీ ఆయన సొంతంగా మాట్లాడింది ఎక్కడ ఉంది అసలు? ఏదైనా సరే తీసుకోండి, ఆయన 2018 నుంచి చేరికలకు సంబంధించి ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మా దగ్గరకు వస్తున్నారంటే దాని అర్థం ఏ విధంగా ఉంది అంటారు. ఇక్కడ
చాలా మందికి అంటే 40-60% మందికి మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళకి టికెట్ దొరకని వాళ్ళు డెఫినెట్ గా ఆపోజిట్ పార్టీ వైపు చూస్తారు. ఆ విధమైన సంకేతం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఇక్కడ టికెట్ రాకపోతే నాకు నెక్స్ట్ పార్టీ ఏదని చూస్తారు. కానీ ఆ పార్టీలో టికెట్ ఆశిస్తున్న వాళ్ళు, అంతవరకు ఎక్స్పెక్ట్ చేసుకున్న వాళ్ళు వేరే పార్టీని తీసుకుంటే వాళ్ళు ఇటు వస్తారు కదా. సో అది న్యూట్రలైజ్ అయిపోతుంది మోర్ ఆర్ లెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే తీసుకున్నప్పుడు చెప్పే విషయాలు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా, మీకు ఇక్కడ నుంచి సీట్ ఇస్తామా ఇవ్వమా ఇవన్నీ కూడా దాంట్లో సీట్ ఇస్తామని కాన్ఫిడెన్స్ మాట మీద వెళితే ఎవరైతే అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జడ శ్రవణ్ కుమార్ ఉన్నారు, ఆయన ఏ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఆ టికెట్ ఎవరికి వెళ్తుంటే ఆయన ఈ రోజున టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఆ ఒక టికెట్ మీద హోప్ పెట్టుకుని ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు, ఆ పార్టీలో టికెట్ మాకు రావట్లేదు అన్నప్పుడు వైసీపీ వాళ్ళు అయితే టీడీపీకి వెళ్తారు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చిన టీడీపీ టికెట్ ఇస్తే వాళ్ళు చీట్ వస్తారు. సో ఇక్కడ ఇవన్నీ పార్టీలన్నీ ఎప్పుడట్లా ఉంటాయో ఈ 3 మంత్స్ ఏదైనా మారచ్చు. ఇది కామన్ బిఫోర్ ఎలక్షన్ మాట్లాడదాం. మరి బిఫోర్ ఎలక్షన్స్ ఇంకా ఏం జరగబోతుంది, మరి ఎంపీల విందుకు సంబంధించి